మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదా నేను చీర కట్టేటప్పుడు నా నడుం కనిపించకూడదు ఇలాంటివి ఏమైనా మీరు ఆంక్షలు పెట్టి నేను కట్టనిది అలాంటి సందర్భాలు వచ్చాయి ఏమైనా అలాంటివి ఏమీ చేయలేదు కానీ ఒకటి ఒక లక్షాధికారిలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోమన్నారు అది వచ్చింది కూడా పబ్లిసిటీ అయిపోయింది కూడా అదే నేను చెప్పాను ఆ పక్కన తిరుపతమ్మ కదా అని కొంచెం మైథాలజీస్ అవి ఇవి బాగా ట్రెడిషనల్ లుక్ అది ట్రెడిషనల్ నేను వేసుకోనండి అన్న ప్రొడ్యూసర్ వచ్చి చెప్తే వద్దండి వద్దు మీరు కావస్తారా ఎన్టీఆర్ గారిని కూడా అడగండి ఆయన కూడా వద్దంటారు వద్దు అన్న సరే నేను వెళ్ళి రామారావు దగ్గర వెళ్ళి అడిగారు అనమాట లేదు లేదు పెట్టండి బాగుంటుంది అనేసారు అది తీశారు షూట్ చేశారు కానీ సెన్సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అదే పూల్లో మగవాడు ఉండకూడదు అనేసి అంత అప్పుడు చాలా నిబంధనలు ఉండే సెన్సార్ శాస్త్రి గారు చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో సో అది కట్ చేశారు ఆ సీన్ లేదు వివాహం మీరు ఇష్టపడి చేసుకున్నారా అమ్మ వాళ్ళు చూసారా చూడలేదు ఆయన వేరే కలకత్తా సంబంధించిన ఆయన నాట్ ఇండియా అదే కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యాము ఆయన చాలా ఏళ్ళు వెయిట్ చేశారు యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకున్నా నేను కెరీర్ ఉంది కదా అవును అది మానేయలేను కదా అందుకని మీకోసం వెయిట్ చేశారు అంటే మూవీస్ లో ఉండే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అందరూ పెడతారా అలా ఏమీ చేయలేదు పాపం పెట్టేవాళ్ళండి అప్పుడు మిగతా నటీమణుల గురించి కూడా వింటూ ఉంటాం వింటాం కదా స్టోరీస్ అలా ఏం లేదు లక్కీగా ఈయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన మంచి డీసెంట్ ఫ్యామిలీ ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను నేను అంటే వాళ్ళ ఈ లోతంతా తెలుసు ఇండస్ట్రీలో ఉండేవన్నీ సో అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో వాటిలో ఇంత రంగురంగుల ప్రపంచం ఇండస్ట్రీ ఇంత ఎవరు అందరూ వెళ్ళాలి మనం తెర మీద కనిపించాలి అనుకునే ప్రపంచం చాలా మందికి అదొక తీరని కళ కానీ ఇండస్ట్రీ అని వచ్చేసరికి ఒక ఒక పొర వెనకాల ఏ ఒక విధమైన ఒక ఒక డిస్కంఫర్ట్ ఇప్పుడు కూడా ఉందంట కృష్ణకుమార్ గారు ఎందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పొర ఉంది అంటే మామూలుగా ఇప్పుడు కూడా తెలివింటి అమ్మాయిల్ని తొందరగా పంపించరు కొంచెం జంకుతారు భయపడతారు ఎందువల్ల పోయినట్టుంది ఆ ఫీలింగ్ ఈ పాపులారిటీ అది ఇది అండ్ ఫైనాన్షియల్ ఇది సెక్యూరిటీ వచ్చేస్తుంది కదా త్వరగా అవును సో ఇప్పుడు లేదు ఆ రోజుల్లో మేము వచ్చి ఆ చేంజ్ ఓవర్ పీరియడ్లోనే మేము వచ్చాం యాక్చువల్లీ అంత ముందు కొంచెం భయపడేవాళ్ళు అదే చెప్పాను కదా మా రిలేషన్స్ అందరూ అలాంటి ఇండస్ట్రీలో ఎలా చేర్పించారు అనేది పాత కాలంలో ఏదో మాట్లాడేవాళ్ళు అంత అగేన్స్ట్ ఇండస్ట్రీ అంటే ఇలాగలా బ్యాడ్ అది చెడిపోతారు ఇంకేముంది అనేసి కానీ తర్వాత మేము చేరా చూసింది ఏంటంటే మనకి ఇష్టమైతే చెడిపోతాం అది వేరే విషయం అంతే కదా